నిజంగా గర్వపడుతున్న అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సంవత్సరం బడ్జెట్లో 279,279 కోట్లలో 41,436 కోట్లు వ్యవసాయానికి కేటాయించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. మరి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అనేది వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి, రైతు క్షేమానికి కట్టుబడి ఉందని చెప్పడానికి గర్వపడతామని చెబుతూ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో 10,788 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు ప్రజా సంక్షేమాన్ని, రైతు అనేవాడు రోడ్డు మీదకి వెళ్లకుండా, గతంలో మనం చూసాం అధ్యక్ష, రైతు అనేవాడు విత్తనాల దగ్గర నుండి అలాగే పండించిన పంటను అమ్మడానికి కూడా ఇబ్బంది పడే సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వాలు అయితే కొన్ని ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా 1,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా మన దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. అయితే అటువంటి దీంట్లో నుండి ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలని, ఈ రైతు భరోసా కేంద్రం యొక్క ఆలోచన విధానాన్ని నీతి ఆయోగ్ చైర్మనే కాకుండా జర్మనీ, ఇథియోపియా లాంటి దేశాలు కూడా అబ్జర్వ్ చేసి, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఈరోజు మనల్ని అనుకరించే దిశగా ఈ భారతదేశానికి, ఈ భారతదేశంలో 70% రైతాంగానికి, మరి రైతు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఇంకొక గర్వించదగ్గ విషయం ఏంటంటే, మన రాష్ట్రం అనేది భారతదేశం తరఫున ఎఫ్ఏఓకి ఈ 2022-23కి నామినేట్ చేయబడిందంటే, ఈ ప్రభుత్వం అనేది రైతు సంక్షేమం కోసం ఏ విధంగా కట్టుబడి ఉన్నదో, రైతు క్షేమం కోసం ఏ విధంగా ఆలోచన ఉందో, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో ఒకసారి పరిశీలన చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందో అధ్యక్ష. మరి ముఖ్యంగా రైతన్న కోసం, మట్టిని నమ్ముకున్న రైతన్న, కష్టంలో ఉన్న రైతన్న, ఇబ్బందుల్లో పడ్డ రైతానికి ఆదుకోవడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా, రైతు భరోసా సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి సంవత్సరం 6,900 కోట్ల రూపాయలు కేటాయించి, మరి ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా 27,000 కోట్ల రూపాయలు కేటాయించి రైతులను పూర్తి స్థాయిగా ఆదుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదే కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనుల కోసం మరి ముఖ్యంగా 150,000 కుటుంబాలకి ఆసరాగా ఈరోజు 60 ఎఫర్ పట్టాలు ఇచ్చి, మరి ముఖ్యంగా దాని ద్వారా కూడా ఈ రైతు భరోసాను వాళ్ళకి అందించి పూర్తిగా హరిజన గిరిజనులకి, అలాగే ఎవరైతే వ్యవసాయ ఆధారిత కుటుంబాలకి వాళ్ళకి ఆసరాగా ఉండే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చెప్పడానికి గర్వపడుతున్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి పూర్తిగా మద్దతు తెలుపుతూ, మరి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యకి ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టదలుచుకోవడం ఇలాగ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. మొన్న ఈ వారం రోజులుగా వర్షాల కారణంగా మా నియోజకవర్గంలో కొత్త మొక్కజొన్న పంట నష్టం జరిగింది అధ్యక్ష. అది కూడా పరిశీలన చేసి పంట నష్టం చేసి ఇవ్వాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులకి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు సంక్షేమం కోసం, రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతూ ఈ బడ్జెట్కి పూర్తిగా మద్దతు ఇస్తూ, అలాగే పంట నష్టం కూడా ఇవ్వమని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును అందించేటువంటి విధంగా, రైతన్నలకి అండగా నిలిచేటువంటి విధంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగానే సాగునీరు ఇవ్వడం, వ్యవసాయ పెట్టుబడికి వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసాని ఖరీఫ్ సీజన్కు ముందుగానే వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం, అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు నాణ్యమైనటువంటివి ల్యాబుల ద్వారా నిర్ధారించి టెస్ట్ చేసి సర్టిఫైడ్ సీడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం, రైతులకు సంబంధించినటువంటి గుడ్ ప్రాక్టీసెస్, వ్యవసాయంలో మరింత మెలకువలు నేర్పడానికి పొలం బొడ్డు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి సచివాలయ పరిధి స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎక్కడన్నా పంట నష్టపరిహారం జరిగినప్పుడు, ఏదైనా ప్రకృతి విపత్తులు వల్ల పంట నష్టం సంభవిస్తే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది ఆ సీజన్ ముగిసే లోపలనే రైతాంగానికి అందించాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు అధ్యక్ష.
అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించి రైతులకు సంబంధించి అండగా నిలవడం, దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతులకు సంబంధించినటువంటి ప్రీమియంలో ఒక్క రూపాయి కూడా రైతు భాగస్వామ్యం అందించాల్సినటువంటి మూడో వంతు కట్టాల్సినటువంటి అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈరోజు వాళ్ళకి అండగా నిలవడం, ఎంత వీలైతే అంత ఎక్కువగా సున్నా వడ్డీ పంట రుణాలు ఇవ్వండి అని చెప్పి మొన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగానికి సంబంధించి అండగా నిలవడానికి సున్నా వడ్డీ పంట రుణాలు మీరు ఇవ్వండి, దానికి సంబంధించి మేము ఆదుకుంటామని చెప్పడం, నూతనమైనటువంటి విధానాల అధ్యక్షుడు డిజిటల్ అగ్రికల్చర్ ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఈరోజు గతంలో మాదిరిగా గందరగోళ పరిస్థితులు లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ క్రాప్ ద్వారా దీన్ని ఈరోజు ఏదైతే ఉందో పంటని ఈరోజు నమోదు చేసి పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు అందించడంలో కానీ ఈరోజు చొరవ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నోటిఫై చేయడంతో పంటలకు కూడా కొన్నిటికి గిట్టుబాటు ధర ఉంది, కొన్నిటికి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేనటువంటి పంటలకు కూడా ఆరు పంటలకి ఈరోజు మార్కెట్ ద్వారా మీరు ఎక్కడైనా సరే వ్యవసాయానికి సంబంధించి పండించినటువంటి పంటలు మార్కెట్లో తక్కువ ధరకే కనుక ఉంటే విక్రయించేటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడితే వాటిని కూడా గిట్టుబాటు ధర కనండి అని చెప్పి మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిట్టుబాటు ధర కల్పించి అక్కడ కూడా ఆ పంటలకు కూడా ఈరోజు సేకరించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఈరోజు సంబంధించినటువంటి అన్ని యంత్ర సామాగ్రి ట్రాక్టర్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ మిషన్ల దగ్గర నుంచి ఈరోజు 10,778 రైతు భరోసా కేంద్రాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే దాదాపుగా 40% రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, చిన్న చిన్నవి ఇంప్లిమెంట్స్, పవర్ స్ప్రేయర్లు, అదేవిధంగా టార్పాలియన్ లాంటివి కూడా ఈ సంవత్సరంలో ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అగ్రి ల్యాబ్స్ బహుశా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేసి రూరల్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా రైతాంగానికి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయడం, దానికి ఎవరైతే ప్రజలతో మమేకమై తిరుగుతుంటారో శాసనసభ్యులు వాళ్ళని మొట్టమొదటిసారిగా గౌరవ అధ్యక్షులుగా నియమించాలనేటువంటి సూచనతో ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అన్నిటికీ కూడా అక్కడ వెళ్ళి వ్యవసాయ మార్కెట్కి సంబంధించి పూర్తి స్థాయి అధ్యక్షుడితో పాటు గౌరవ అధ్యక్షుడు హోదాలో వాటికి సంబంధించినటువంటి పనులు సమీక్షించేటువంటి అవకాశం వెసలుబాటు కూడా శాసనసభ్యులకి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల అధ్యక్ష దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఏదైనా జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సుకు వెళితే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి అధికారులు మాట్లాడేటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైనటువంటి ఈ విధానం మొదలుపెట్టారు. దాన్ని అందరూ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆచరించండి, ప్రభుత్వాలు ఆచరించండి అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే భారతదేశానికి సంబంధించి వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈరోజు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి పరిహారం గురించి ప్రస్తావించడం జరిగింది. జోగరావు గారు అందరికీ ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం, ఈ క్రాప్ చేయనటువంటి ఏదన్నా ఉన్నా సరే మీరు వాటికి సంబంధించినటువంటి పంట నష్టాలు తయారు చేయండి అని చెప్పి ఇటు వ్యవసాయ శాఖ అధికారులకి, ఉద్యానవన శాఖ అధికారులకు ఇచ్చాం. వ్యవసాయానికి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి, ఉద్యానవన శాఖలకు సంబంధించినటువంటి పంటలు ఏదైతే నష్టానికి గురయ్యాయో వాటికి సంబంధించి అంచనాలు తయారు చేయించి వాటికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా త్వరలోనే ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తూ రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వాటిల్లినా సరే దాన్ని తన కోటిలినట్టుగా భావించి ఈరోజు రైతులకు ప్రతి విషయంలో కూడా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఉండడం ఈ రైతుల పాలిట వరం అని చెప్పి సందర్భంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మడం, విశ్వసించడం, ఆ విధంగా అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రైతాంగానికి ప్రతి విషయంలో అండగా నిలిచి ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి చాటి చెబుతున్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రైతాంగానికి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ఇతోధికంగా మనం బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు చేయడం జరిగింది. దాని ద్వారా అన్ని విధాలా కూడా రైతాంగానికి అండగా నిలవడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది, రైతు సంక్షేమమే జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈ డిమాండ్ ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను.